దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. ఆయన యందు భయభక్తులు గల మీ నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల నిజంగా ఆయన ఇవ్వబోతున్న మేలు ఎంత గొప్పదండి. అక్కడ అంటున్నాడు ఎంతో గొప్పది అంటున్నాడు, ఎంతో గొప్పది. ఆయన దాచిపెట్టాడంట. నిజంగా ఆయనకి భయపడుతూ భక్తి చేసేవారి కొరకు ఈ మేళ్ళు ఆయన దాచిపెట్టి మరీ ఇస్తున్నాడు. అయితే ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన చేసే మేళ్ళు ఏంటో మనం ఒక్కసారి విందాం. టూకీగా రెండు మూడు మాటలు 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ 7వ వచనంలో అంటాడు, ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించేటట్టుగా చేస్తాడు. నిజంగా దేవుని ఎందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతను కావలి పెడతాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎల్ల వేళల మనల్ని మన కుటుంబాల్ని కాపాడటానికి ఆయన తన దూతల్ని కావలి ఉంచుతారుగా. ఇంకా అంత మాత్రమే కాదు, 103వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ 11వ వచనంలో అంటారు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉండబోతుంది. అంటే దేవునికి భయపడుతూ భక్తి చేసే వారి ఎడల ఆయన కృప ఎంతో అధికంగా ఉండబోతుంది. ఎంత అధికంగా అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో. మనందరికి తెలుసు కదా భూమి చాలా చిన్నది, దీనికంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దది ఆకాశం. ఎంత ఉన్నతంగా ఉంది ఆకాశం! భూమితో పోల్చుకుంటే ఆకాశం ఎంతో ఉన్నతమైనది కదా. దేవుని కృప ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారి మీద అంత అధికంగా ఉండబోతుంది. నిజంగా ఎంత బాగుందండి ఈ కృప. వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తికి ఈ పూట ఆయన అనుగ్రహించడానికి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చేసే మరో మేలేంటో 128వ కీర్తనలో మొదటి వచనం కానుండి మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారంతా ధన్యులు, అదృష్టవంతులు. ఏంటి వారికి కలిగే అదృష్టం? ఖచ్చితంగా మీ చేతుల కష్టార్జితం మీరే అనుభవిస్తారు, పరులుపాలు కాదు. మీరు కష్టపడిన ఆ కష్టార్జితం మీరే అనుభవిస్తారు, ఎంత అదృష్టం. రెండవది అంటున్నాడు, మీకు మేలే కలిగింది, మీకు ధన్యులు అదృష్టవంతులు. అంటే ఎప్పుడు మేలే కలిగింది. ఇంట్లో భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, అంటే భార్య వలన సుఖపడతారు. అలాగే పిల్లలు వలేవ మొక్కల వలె ఉంటారు, పిల్లల వలన సంతోషిస్తూ ఉంటారు, భార్య వలన సంతోషిస్తూ ఉంటారు. కష్టార్జితం మీరే అనుభవించేటట్టు చేస్తాడు దేవుడు, ఎంత బాగుంటుంది. ఇంకా గుర్తు చేస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగో ఆశీర్వదించబడతాడు. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే ఈ విధంగా ఆశీర్వదించబడతారు. అంటూ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవిత కాలం అంతా క్షేమమే కలగటం చూస్తావు, పిల్లలను చూస్తావు, ఎప్పుడు సమాధానం ఉంటుంది, ఎంత బాగుందండి. ఇవన్నీ జరగాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఇన్ని మేళ్ళు ఇంకా అలా చెప్తూ ఉండాలంటే మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు అంటే మన ప్రభువైన యెహోవా, ఆయన నీతి సూర్యునిగా ఉదయిస్తాడు. అప్పటి వరకు చీకటి ఉన్న సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందంటే
ఎటు వెళ్ళిపోవాలో తెలియదు చీకటికి పటాపంచలైపోద్ది చీకటంతా పారిపోద్ది మొత్తం పట్టపగలైపోద్దండి అంటే మన జీవితంలో ఎంతవరకు అలుముకున్న చీకట్లన్నీ తొలగిపోతాయి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు చీకట్లన్నీ తొలగిపోతాయి నీతి సురుడు తీస్తాడు అంత మాత్రమే కాదు అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును గనక మీరు క్రొవ్విన దూడల గంతులు వేనట్లుగా గంతులు వేస్తారు అంటే ఎప్పుడిక ఆరోగ్యం కలుగజేసి గంతులు వేసి భాగ్యం కలిగిస్తాడు ఎంత గొప్ప భాగ్యం ఇంకా అలా చెప్పాలంటే లూకా శుభవార్తలో మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 50వ వచనంలో అంటాడు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరాలు ఉంటుంది తరతరాలు ఎన్ని విషయాలండి ఇంకా ఇలా చెప్పాలే గానీ మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి కొన్ని మాటలు మాత్రమే మీకు నేను జ్ఞాపకంలో తీసుకొని వచ్చాను ఆయన కనికరం తరతరాలు తరతరాలు అంటే మీ తరం మీ తర్వాత ఇంకో తరం ఆ తర్వాత ఇంకో తరం ఆ తర్వాత అలా తరతరాలు ఆయన కనికరం ఉంటుంది కుటుంబాల మీద ఎవరి కుటుంబాల మీద అంటే ఆయనకు భయపడే వారి కుటుంబాల మీద ఇలా ఎన్నో విషయాలు విన్నాం కదా యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోసం ఇవన్నీ దాచిపెట్టి ఉంచాడు దేవుడు ఇన్ని మేళ్ళు ఈ మేళ్ళన్నీ అనుగ్రహిస్తాడు ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఈ మేళ్ళన్నీ పొందే కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మీ అందు భయభక్తులు కలిగి ఈ మేళ్ళన్నీ మీరు దాచిపెట్టిన ఈ మేళ్ళన్నీ పొందుటకు మీరే సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ